వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనతో అధోగతి పాలైన రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి బాట పట్టించగల సమర్థ నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడేనని శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్, మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ అన్నారు. జగన్ దోపిడీ దెబ్బకు రాష్ట్రం నుంచి పారిశ్రామికవేత్తలు పరారయ్యారని, దీంతో నిరుద్యోగ సమస్యతో యువత భవిష్యత్ అంధకారంలోకి పోయే ప్రమాదం ఏర్పడిందని చెప్పారు. ఒంగోలు నగరం కొప్పోలు రోడ్డులోని ఇందిరమ్మ కాలనీలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్, మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో అన్ని వర్గాల కోసం కృషి చేసిందని అన్నారు. అరాచక పాలన కొనసాగటంతో రాష్ట్రంలో పేదలు బడుగులు బతికే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోవడంతో పేదల సంపాదన కుటుంబ పోషణ కూడా సరిపోవటం లేదని, ఇలాంటి స్థితిలో అందరి బతుకులు మారాలంటే తెలుగుదేశం పార్టీని మళ్లీ గెలిపించుకోవాలని కోరారు. అనంతరం 6 గ్యారెంటీలతో కూడిన మినీ మేనిఫెస్టో కరపత్రాలను ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు. కార్యక్రమంలో 9వ డివిజన్ అధ్యక్షుడు వడ్లమూడి మునీంద్ర, పార్టీ నాయకులు కొడారి నాగేశ్వరరావు, కఫిల్ బాషా, బండారు మదన్, పాలూరు వెంకటేశ్వరరెడ్డి, హజీమున్నీసా, గుర్రం వరలక్ష్మి, నడిపినేని భాస్కర్, దొడ్డా చంద్రశేఖర్, కాటగడ్డ నాగేశ్వరరావు, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు డివిజన్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పబై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పబై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. అందుకే తరం తరం నిరంతరం నీ కోసమే మేము ఎప్పుడైనా ఎక్కడైనా నీ వెంటే నడుస్తాం. నువ్వు చేసిన సాయాన్ని మరిచిపోము మేము, మళ్ళీ గెలిపిస్తామని మాటిస్తున్నా. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన, జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన, జయ హో. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. అందుకే ప్రత్యర్థులు కూడా నిన్ను శహబాషంటారు, చిన్నప్పటి నుంచి నిన్ను శ్రీమంతుడు అన్నారు. జనం జనం ప్రపంచనం నీదేనే విజయం, అవినీతి పరులకు నీవ సింహ స్వప్నం. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన, జయ హో. రైతన్నకు వెన్నెముకగా నిలిచావు, ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు, G+3 గృహాలను పేదలకిప్పించావు, చంద్రన్న క్యాంటీన్ తో అన్నా తిని తీర్చావు.
అన్నదాత రైతన్నకు వెన్నెముకగా నిలిచావు. ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు. G+3 గృహాలను పేదలకిప్పించావు. చంద్రన్న క్యాంటీన్ తో అన్నా తిని తీర్చావు. అందుకే జనం కోసమే నిలిచిన వంశమే మీది, చరిత్రనే తిరగేసే అభివృద్ధే మీది. జనం కోసమే నిలిచిన వంశమే మీది, చరిత్రనే తిరగేసే అభివృద్ధే మీది. తిరుగులేని ఎదురులేని జయభేరి నీది, నీలాంటి ఒక్కడుంటే సై సై ప్రగతి. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీ రామచల్ల జనార్దన. జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీ రామచల్ల జనార్దన. జయ హో ప్రకాశం జిల్లా తెలుగుదేశ వినాయక. ఆంజనేయులు ఆశయాల సాధికారక. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీ రామచల్ల జనార్దన. జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీ రామచల్ల జనార్దన. జయ వస్తున్నాడు రా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన సేవకుడు. మన దామచర్ల జనార్దనుడు జయ జయ హో జయ జయ హో శ్రీ రామచల్ల జనార్దన. జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీ రామచల్ల జనార్దన. జయ హో ప్రకాశం జిల్లా తెలుగుదేశ వినాయక. అజరామర యశోదీప్త సుశ్యామల పరిపాలక. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీ రామచల్ల జనార్దన. జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీ రామచల్ల జనార్దన. జయ హో చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా, ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా. కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తో బొట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా, ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా. కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తో బొట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. అందుకే తరం తరం నిరంతరం నీ కోసమే మేము, ఎప్పుడైనా ఎక్కడైనా నీ వెంటే నడుస్తాం. నువ్వు చేసిన సాయాన్ని మరిచిపోము మేము, మళ్ళీ గెలిపిస్తామని మాటిస్తున్నా. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీ రామచల్ల జనార్దన. జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీ రామచల్ల జనార్దన. జయ హో ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు. రహదారులన్నిటినీ రాజబాట చేశావు. ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు. మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు. రహదారులన్నిటినీ రాజబాట చేశావు. ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు. మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. అందుకే ప్రత్యర్థులు కూడా నిన్ను శహబాష్ అంటారు. చిన్నప్పటి ఈరోజు 9వ డివిజన్లోని ఇంద్రమ్మ కాలనీలో
డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ ఉన్నాం. మేము ఇదివరకు కొంత పార్ట్ కంప్లీట్ చేసాం, ఇంకా మిగతాది కొంత ఉండే లోపల ఇవాళ దాన్ని మొదలుపెట్టాం. ఈరోజు మా అదృష్టం ఏంటంటే మన షరీఫ్ గారు కూడా దీంట్లో పాల్గొనడం చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా ఒకటి ఆలోచిస్తే, ఇందాక కూడా ఏదో ప్రెస్లో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, మేము 6 కోట్లు పనిచేసాము, 5 కోట్లు పనిచేసాము అని చెప్పేసి ఆయన ఎందుకు పద్గోకులు అబద్ధాలు ఆడతాడు. ఎవిడెన్స్ తోటి కూడా మనం చూపించాం, ఎవిడెన్స్ తోటి 7,84,00,000 పనులు ఈ 9వ డివిజన్కి మేము పనిచేసాం మా టైంలో. ఈయన వేసింది అనేది కూడా మన వాళ్ళు ఇక్కడ లోకల్ కూడా కనుక్కుంటే 4 సిమెంట్ రోడ్లు 1 డ్రైనేజ్ కట్టాడని చెప్పారు. అది 6 కోట్లు అవుద్దా లేదో ఆయన తెలుసుకోవాల్సిన విషయం. అది కూడా రేపు విత్ ఎవిడెన్స్ తోటి అవి కూడా తీసుకోమని చెప్పాం. మీరు నేను ఒకటే మేము అడుగుతుంది ఏంటంటే, 5 సంవత్సరాల్లో మేము ఏదైతే ఉందో చిత్తశుద్ధితోటి మేము చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా మేము చేస్తే, మొన్న కూడా మాట్లాడతాడు మీరు ఏం చేశారు రోడ్డు మీద రోడ్డు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. రోడ్డు మీద రోడ్డు అనేది 3 రోడ్లు మనము ఆ రోజు ఉండే సిట్యువేషన్లో అక్కడ పబ్లిక్ సమస్యతోటి మనం చేస్తే, ఇవాళ ఇతను పెద్ద మనిషి వచ్చిన తర్వాత 20 రోడ్లు వేసాడు రోడ్డు మీద రోడ్డు. ఇతను ఎందుకు వేసాడు? పదే పదే రోడ్డు మీద రోడ్డు తప్పితే ఏం చేశారు ఏం చేశారు అంటారు. ఈరోజు కళ్ళు కనపట్టట్లేదా ఏదో నాకు అర్థం కాలా. ఈరోజు ప్రజలకు అర్థమైంది, ప్రజలు ఇవాళ ప్రతి దగ్గరికి వెళ్తుంటే మేము ఈ రోడ్లో నిలబడలేకపోతున్నాము, డ్రైన్ లేదు, దోమలు విపరీతంగా ఉన్నాయని చెప్పేసి ప్రజలు చెప్తూ ఉంటే, ఈయనేమో అబద్ధాలు చెప్పుకుంటా, వాళ్ళ కొడుకేమో మొన్న ఎక్కడ ఆ గుడి దగ్గర చేజర్ల తిరునాళ్ళలో అంట బ్రిడ్జ్ అంటే 9 కోట్లు పెట్టి బ్రిడ్జ్ కట్టించారని అని ఆయన మాట్లాడతాడు. అది బ్రిడ్జి ఆ రోడ్డే ఆ రోజు మనం శాంక్షన్ చేయించింది, తర్వాత ఎలక్షన్ అయ్యింది. ఎలక్షన్ వచ్చిన తర్వాత అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి దాన్ని ఏం చేయలేకపోయారు, అన్నీ క్యాన్సిల్ చేసి దాని వరకు వేసాడు. అది మొత్తం మీద రోడ్డు ఎంత ఖరీదు, ఆ బ్రిడ్జ్ ఎంత కాస్టు అంటే ప్రజలు ఏదో తెలియదు, వీళ్ళు మాట్లాడేదే వాస్తవం అని చెప్పేసి అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లా. మేము ఆ రోజు ఉండే టైంలో ఈ దోమలు ఎక్కువ, కార్పొరేషన్లో ఎక్కువ, ఎక్కడ పడితే అక్కడ ఇబ్బందులు ఉంటాయి, నిలబడలేకపోతున్నారని చెప్పేసి ఫాగింగ్ మిషన్లు ఆ రోజు పెట్టాం. అది వరకు ఒక మనిషి వచ్చేసిన వెనకాల తగిలించుకొని కొంచెం దూరం కొట్టడం అనో కాలువకి ఆ బొంకుల దగ్గర కూర్చొని వెళ్ళిపోతుండేవాళ్ళు. మనం వచ్చిన తర్వాత ఆటోలు పెట్టేసి దానికి ఫాగింగ్ మిషన్ పెట్టేసి డివిజన్స్కి ఈ వారంలో ఈ డివిజన్స్, ఈ వారం తర్వాత ఈ డివిజన్స్ అని చెప్పి మనమంతా కూడా దాన్ని బైఫర్కేట్ చేసి అట్లా ఇబ్బందులు లేకుండా మనం చూసేవాళ్ళం. ఏది వర్షాకాలం మనకి ఎండాకాలం వస్తే నీళ్ళకి సమస్య, మనకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ఏంటి? ఈరోజు ఉండే పరిస్థితుల్లో దోమలు ఇబ్బంది లేకుండా ప్రజలకు ఏ విధంగా చేయాలని చెప్పేసి ఒక చిత్తశుద్ధితో చూసాం. ఈరోజు ఫాగింగ్ మిషన్స్ ఏమైనాయో తెలియదు, అవన్నీ తీసుకెళ్ళి పక్కన పడేశారు. అదేవిధంగా రోడ్డు క్లీనింగ్ కూడా అప్పుడు మిషన్స్ తెప్పించాం, అవి ఏమైపోయినాయో తెలియదు. అదేమంటే మెయింటెనెన్స్ ప్రాబ్లం అంటున్నారు. మెయింటెనెన్స్ ఇంత పెద్ద కార్పొరేషన్లో మెయింటెనెన్స్ లేకపోతే దాన్ని ఎట్లా చేయాలి? ప్రజలకు ఉండేది ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో దాన్ని తీసుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. ఇవన్నీ పట్టదు, పదే పదే అబద్ధాలు ఆడినది మాత్రం ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాం. మేము చేసింది ఏం చేసామో దాన్నే మేము ఇస్తున్నాం, దాన్నే ప్రజల్ని అడుగుతున్నాం. పోయినసారి మాకు ఇచ్చిన టైంలో మేము ఇంత పని చేసాం, ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ విధంగా పరిపాలన ఉందో, ఏ విధంగా ఈరోజు ఇబ్బందులు పడుతున్నారో ప్రజలందరూ కూడా మీకు అందరూ కూడా తెలుసు కాబట్టి ఈసారి మాకు సహకరించండి, తప్పకుండా ఏదైతే పెండింగ్లు ఉన్నాయో అవి కంప్లీట్ చేస్తామని చెప్పేసి మేము ప్రజల్లోకే అడుగుతున్నాం. మేము చేసింది ఏందనేది కూడా వాళ్ళకి పాంప్లెట్ రూపంలో ఇస్తున్నాం. ఈరోజు భవిష్యత్ గ్యారంటీలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇచ్చారో దాన్ని కూడా మేము ప్రజలకు తెలియపరుస్తున్నాం. ఈరోజు ఈ పద్ధతి ప్రకారంగా మనం చేసే కార్యక్రమాలు ఏంటి అనేది కూడా అవన్నీ తెలియపరుస్తా ఈరోజు ఈ డివిజన్లో తిరుగుతున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ పరంగా అభ్యర్థులు పార్టీ కేడర్ తిరుగుతున్నారో ఈ కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన వస్తుంది. ప్రజలు ఈ బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ పథకాల మీద, 6 పథకాల మీద చాలా వాళ్ళు మెచ్చుకుంటున్నారు. ఈ పథకాలు ఎలాగున్నా తెలుగుదేశం పార్టీ రావాలి. గతంలో ఏవైతే సదుపాయాలు సౌకర్యాలు మాకు గతంలో ఉండేవో ఆ సదుపాయ సౌకర్యాలు లేవు. ఈ 4.5 సంవత్సరాల మీద చాలా ఇబ్బంది పడుతున్నాం. రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మరి అదే రకం మంచినీటి సమస్య కానీ, నిత్యావసర ధరలు కానీ, కరెంటు పెంపు కానీ, ఆస్తి పన్నులు పెంచడం కానీ, ఈ రకంగా లేనిపోని భారాన్ని మోపారు. బటన్ నొక్కుతున్నాం బటన్ నొక్కుతున్నాం అని చెప్పి ఇచ్చేది తక్కువ పుచ్చుకునేది ఎక్కువగా ఉందని ప్రజలు స్వచ్ఛందంగా ఈనాడు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడిని మళ్ళీ భవిష్యత్తులో ముఖ్యమంత్రి చేయాలని
ఒక స్పష్టమైన ఒక అభిప్రాయానికి ప్రజలు వచ్చినట్టుగా కనబడుతుంది. రేపు తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా భవిష్యత్తులో అధికారంలో రావడం ఖాయం. దానికి తోడుగా జనసేన పార్టీతో ఏదైతే రేపు ఎన్నికల్లో మేము మరి కలిసి పోటీ చేస్తున్నామో దీని మూలంగా కూడా ఈనాడు బాగా స్పందన ఉంది. రాబోయే రోజుల్లో 150 స్థానాలకు తక్కువ కాకుండా తెలుగుదేశం జనసేన పార్టీలు గెలుపు సాధించి రేపు అధికారంలో వస్తామనేది పూర్తి నమ్మకాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తున్నాను.